ప్రభుత్వం రోజు రోజుకి చమురు ధరలు పెంచడం అన్యాయమని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు శంకు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు పార్టీ అధిష్టాన వర్గం పిలుపు మేరకు బీసీసెల్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ధర్నాలో అతను మాట్లాడుతూ డీజిల్ ధరలు ఏకంగా పెట్రోల్ ధరలను మించిపోవడం విడ్డూరంగా ఉందన్నారు అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుతున్నా సరే దేశంలో మాత్రం ధరలు మండిపోతున్నాయన్నారు చమురు ధరల పెంపు కారణంగా రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర ధరల పెరుగుదలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు పిసిసి రథసారినటువంటి సాకే శైలజనాథ్ గారి పిలుపు మేరకు పెంచిన పెట్రోల్ డీజిల్పై గత ఇరవై ఒక్క రోజులుగా ప్రతిరోజు ఒక యాభై వయసుల చొప్పున సైలెంట్ కిల్లర్ కింద సైలెంట్గా ఇలాంటి కష్ట నష్టాలు ఉన్న కోవిడ్ ప్రతి భారతీయుడు ఎంతో కష్టంలో ఉంటే బ్రతకడానికే చాలా కష్టంగా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా ఇష్టం వచ్చేట్టు వ్యాట్లు పెంచి ట్యాక్సులు పెంచి బ్యారెల్ ధర అతి తక్కువ ధరగా ఉన్న బ్యారల్ ధర ఎప్పుడూ లేనంట తక్కువ ధరలో ఉన్న బ్యారెల్ ధర తగ్గించినా కూడా పెట్రోల్ని డీజిల్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్ట రీత్యంగా రీత పెంచేస్తున్నారు ఇది సామాన్యుల మీద ఎంత భారం పడుతుందో వాళ్ళకి తెలియట్లేదు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో గత యూపీఐ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్రోల్ బ్యారల్ ధర తగ్గినప్పుడు తగ్గించడం పెరిగినప్పుడు పెరగడం అనేది మనం ఒక సూచనగా పెట్టి కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని తగ్గినప్పుడు తగ్గించారు ఇప్పుడు నలభై రో నలభై డాలర్స్ కంటే తక్కువ ఉన్న క్రూడ్ ఆయిల్ ధర కానీ ఎనభై రూపాయలు దాటిపోతుంది రోజు కూడా ఎంత దారుణం అంటే ఎప్పుడు కూడా పెరిగేది పెరుగుతూనే ఉంది కానీ తగ్గేది మటుకు ఏ రోజు తగ్గట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో బేరం నలభై రూపాయలు అంటే అట్లీస్ట్ ఒక ఇరవై రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ఒరిజినల్గా ముప్పై రూపాయలు ఉంటే పెట్రోలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్స్ రూపేణా విపరీతంగా పెంచి ఎనభై రూపాయలు వసూలు చేస్తున్నాయి ఇది ఎంతవరకు సమంజసం బ్రతకడానికే కష్టమైపోతున్న ఈ రోజుల్లో ఈ పెట్రోల్ డీజిల్ ఇలా పెంచుకుంటూ పోతుంటే సామాన్యం మీద భారం పడదా అలాగే డీజిల్ ఎప్పుడూ లేదు ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ మొట్టమొదటిసారిగా పెట్రోల్ను దాటి డీజిల్ డీజిల్పోయింది ఎవరైనా ఒక సామాన్యం డీజిల్ కొనుక్కుంటారు ఎక్కువ రేటు పెట్టి ఎందుకంటే డైలీ యూసేజ్లో డీజిల్ అయితే తక్కువ రేటు పడుతుందని కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిర్లజ్జగా పెట్రోల్ని పెంచుకుంటూ పోతుంటే డీజిల్ పెంచుకుంటూ పోతుంటే అసలు ఇంకేం చేయాలి మానవుడు ఎలా బ్రతకాలి సామాన్యుడు బ్రతుకు ఎంత భారంగా ఉంటుంది నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఎందుకు పెరిగిపోతున్నాయి ట్రాన్స్పోర్ట్ అంతా డీజిల్ మీద ఆధారపడి ఉంటుంది అలాంటి ట్రాన్స్పోర్ట్ని దేన్ని ప్రజల్ని పట్టించుకోకుండా మోదీ గారు జగన్ ప్రభుత్వం రెండు ఇద్దరు కూడా పోటీ పోటీగా వ్యాట్ని విపరీతంగా ట్యాక్స్లు వేసేసి పెట్రోల్ ధరలు పెరిగింది సామాన్యులు చాలా మందికి తెలియదు పెట్రోల్ ధర ఇంతే పెరిగింది అనుకుంటాం పెట్రోల్ ధర ఒరిజినల్గా ముప్పై రూపాయల లోపే ఉంది డీజిల్ పెట్రోల్ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి నెట్లో కొట్టండి వీళ్ళ ట్యాక్స్లు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ట్యాక్స్లు వేస్తున్నా ఒక్కసారి చూసుకోండి కాబట్టి ప్రజలారా గమనించండి దయచేసి